हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो स्टार्ट मुझे नैन वीडियो एनकान बैक स्टोरी चुपता लास्ट वीक नाइट इंस्टाग्राम मेस्सी एंड रोनाल्डो फॉलोइंग चूसी वीलिदर की इंस्टाग्राम हाईएस्ट फॉलोइंग डाउट वच्चिंदी आ डाउट तोने रिसर्च चेयडम स्टार्ट चेसा नेनु रिसर्च लो तेलुसुकुन्ना कोनी शॉकिंग फैक्ट्स बट्टी वीलकी इंत फॉलोइंग लो उंडडंलो तप्पु लेदु अनिपिस्तुंदी आ फैक्ट्स एंटो नेनु ई वीडियो लो मीतो शेयर चेसुकुंटानु इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट द वीडियो सो फ्रेंड्स मेस्सी एंड रोनाल्डो की इंत फैन फॉलोइंग एंदुकु वच्चिंदो चेप्पडानिकन्ना मुंदु मेस्सी एंड रोनाल्डो स्टोरी शॉर्ट गा चेप्पेस्तानु लियोनेल मेस्सी मेक्सिको लोनी सांटाफे प्रोविंस लो 24 जून 1987 रोज जन्मिंचारु इतने 5 इयर्स उन्नप्पटि नुंचे अतनी फादर दग्गर फुटबॉल नेर्चुकुन्नारु 1995 लो न्यू वेल्स ओल्ड बॉयज फुटबॉल टीम लो जॉइन अय्यारु अंड इतने 11 संवत्सरालु उन्नप्पुडु ग्रोथ हार्मोन डेफिशियंसी नुंचि बयटपड्डारु बार्सिलोना लोनी बार्सा क्लब लो जॉइन अय्यि आ क्लब की चाला मंचि पेरु तेच्चारु ఇంకా తర్వాత అతను ఫుట్బాల్లో ఏ లెవెల్ వరకు వెళ్ళాడో అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా రొనాల్డో విషయానికి వచ్చేస్తే క్రిస్టియానో రొనాల్డో పోర్టుగల్లో జన్మించారు అతని ఫాదర్ ఫేవరెట్ అయిన అమెరికన్ యాక్టర్ రొనాల్డ్ రియోగన్ అనే పేరు నుంచి ఇతనికి రొనాల్డో అనే పేరు వచ్చింది ఇతను చాలా పూర్ ఫ్యామిలీలో పెరగడం వలన అర్లీ లైఫ్లో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశారు 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే ఫుట్బాల్ ఆడటం స్టార్ట్ చేశారు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇతను స్కూల్లో టీచర్ని డిస్రెస్పెక్ట్ చేయడం వలన స్కూల్ నుంచి సస్పెండ్ అయ్యారు ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ ఇయరే ఇతనికి రేసింగ్ హార్ట్ అనే సీరియస్ డిసీజ్ వచ్చింది సర్జరీ సక్సెస్ అవ్వడం వలన ఇతనికి కొత్త జీవితం దొరికింది మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు ఇతను 17 ఇయర్స్ ఉన్నప్పుడు అతని ఫస్ట్ ప్రొఫెషనల్ గేమ్ పోర్టుగల్ సూపర్ లీగ్లో ఆడాడు 2003లో ఫస్ట్ టైం ఒక ప్లేయర్ కోసం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ 12 మిలియన్ పౌండ్స్ ఖర్చు పెట్టి ఆ ప్లేయర్ని కొనింది ఆ ప్లేయర్ ఎవరో కాదు మన క్రిస్టియానో రొనాల్డో ఇంకా ఇక్కడి నుంచి ఫుట్బాలర్ రొనాల్డో పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు వీళ్ళిద్దరి గురించి కొంత తెలుసుకున్నాం కాబట్టి మన మెయిన్ టాపిక్ అయిన వీళ్ళిద్దరికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి రీజన్ ఏంటో అనేది ఇప్పుడు చెప్తాను ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్యాన్స్కి మెస్సీలో నచ్చే విషయం ఏంటి అంటే మెస్సీ ఓన్లీ లెఫ్ట్ ఫుట్ మాత్రమే కిక్ చేయడానికి వాడతాడు అండ్ ఆ అక్యూరసీ ఇంకా ఎవరిలో కనపడదు నిజంగా ఒక లెగ్ అంత ట్రైన్ చేయడం అంటే చాలా గ్రేట్ సెకండ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మెస్సీ బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్కి తప్ప ఇంకా ఏ ఫుట్బాల్ క్లబ్కి అతను ఆడలేదు అది అతను టీమ్కి ఇచ్చే రెస్పెక్ట్ అందుకే ఫ్యాన్స్ కూడా అతన్ని రెస్పెక్ట్ చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ 3 ఇతని పర్ఫెక్షన్స్ ఇతని వల్ల చిన్న చిన్న తప్పులు అప్పుడప్పుడు జరిగినా కూడా ఇతను ఫుట్బాల్ ఆడినంత పర్ఫెక్ట్గా వేరే ఏ ప్లేయర్ ఆడలేడు ఇంకా క్రిస్టియానో రొనాల్డోకి ఎలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో చూసేద్దాం ఇతను మెయిన్గా ఇతని రికార్డ్స్ వలన ఫేమస్ అయ్యాడు ఇతను బ్రేక్ చేసిన కొన్ని రికార్డ్స్ని నేను చెప్తాను రియల్ మాడ్రిడ్లో 390 గోల్స్తో ఆల్ టైమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు రియల్ మాడ్రిడ్ హిస్టరీలోనే మోస్ట్ హ్యాట్రిక్స్ ఇతనే స్కోర్ చేశాడు యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో 95 గోల్స్తో ఇతనే లీడ్ గోల్ స్కోరర్గా ఉన్నాడు 8 కన్సిక్యూటివ్ మ్యాచెస్లో గోల్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఈ రికార్డ్స్ పక్కన పెడితే మెస్సీతో రొనాల్డోకి ఉన్న రైవల్రీ ఇద్దరిని పాపులర్ చేసింది లెజెండ్తో లెజెండ్కి రైవల్రీ ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి ఇతని CR7 ఫ్యాషన్ బ్రాండ్ వలన కూడా ఇతనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇతను చాలా డొనేషన్స్ ఇస్తారు 2009లో రొనాల్డో 1 లాక్ యూరోపియన్ పౌండ్స్ క్యాన్సర్ సెంటర్ కట్టడానికి డొనేట్ చేశారు 2011లో ఇతను గెలిచిన గోల్డెన్ బూట్ని ఆక్షన్ చేయించి వచ్చిన మనీ అంతా గాజాలోని స్కూల్స్కి డొనేట్ చేశారు ఇవి జస్ట్ 2 ఇన్సిడెంట్స్ మాత్రమే ఇంకా ఇలాంటివి చాలా చేశారు ఫ్రెండ్స్ ఈ రీజన్స్ వలన మెస్సీ అండ్ రొనాల్డోకి ఇంత ఫాలోవర్స్ వచ్చారు అని నా రీసెర్చ్ ద్వారా నేను తెలుసుకున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు మెస్సీ ఫేవరెటా లేదా రొనాల్డో ఫేవరెటా అని కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో